హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధేశ్యామ్ రెసిపీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో నేను సొరకాయ కర్రీని పోసి ఉండానేండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడో కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను సొరకాయని పీల్ ఆఫ్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను దీన్ని ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా ఇలాగ కండ కూడా ఉండేలాగానే కట్ చేసేసుకోండి బాగా సన్నగా కట్ చేసుకుని కుక్కర్లో వేసేసుకొని దీనికి ఒక చిన్న గ్లాస్ వరకు చూడండి నేను చూపిస్తున్నాను కదా గ్లాసులో నాకు ఒక పావు గ్లాస్ కూడా వాటర్ లేవండి అంత కొద్దిగా వాటర్ వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసేసుకుని ఒక వన్ విజిల్ రానిచ్చుకోండి సరిపోతుంది ఇప్పుడు నాకు ఇక్కడ సొరకాయ అనేది ఉడికిపోయింది మీకు విజిల్ తీసేసరికి దాకా చూపిస్తుంది చూడండి అడుక్కి వాటర్ అనేది కొద్దిగా వాటర్ వచ్చింది అలాగే సొరకాయ అనేది కూడా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కంపల్సరిగా మెంతులు అనేది వేసుకోండి బాగుంటుంది ఈ కర్రీలోకి ఇవన్నీ వేసేసుకొని వేయించేసుకోవాలి ఇది కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు లేదా ఐదు వరకు కూడా మీరు పచ్చిమిర్చి తీసుకోవచ్చు ఇవి కూడా వేసేసుకుని కొద్ది కరివేపాకు వేసుకొని మీరు ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికిచ్చిన సొరకాయ ముక్కలు ఉంటుంది కదా దాన్ని వాటర్ లేకుండా ఓన్లీ ముక్కలే వచ్చేలాగా ముక్కల మటుకే తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోండి అలాగే దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఒకసారి బాగా మగ్గించుకోండి చూడండి ఇలాగా మిక్స్ చేసేసుకుంటే మీకు సొరకాయ ముక్కల్లోకి ఉప్పు అలాగే పసుపు అనేది బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు దీనిపైన మూత వేసేసుకొని ఒక పది నిమిషాల వరకు కూడా లో ఫ్లేమ్లో దీన్ని మగ్గించేసుకోండి ఇక్కడ చూడండి నాకు సొరకాయ మొక్క అనేది బాగా మగ్గిపోయింది ఆల్రెడీ మనం ఉడికిచ్చాం కాబట్టి మనకి కర్రీ కూడా చాలా తొందరగానే అయిపోతుంది ఇక్కడ నేను ఒక అర స్పూన్ వరకే కారం వేస్తున్నాను ఎందుకంటే సొరకాయ కూర కమ్మగా ఉండాలి అందుకాక నేను పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసాను కాబట్టి ఎర్ర కారం ఒక అర టీ స్పూన్ వరకే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా దీన్ని కొంచెం మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చూడండి నేను వన్ గ్లాస్ వరకు కూడా పాలు వేసుకుంటున్నాను కాసిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదండి అలాగే సొరకాయ ఇందాక ఉడికించినప్పుడు వాటర్ ఉన్నాయి కదా మనము ముక్కల మట్టికే వేసాము ఆ వాటర్లో కూడా మంచివి న్యూట్రిషన్స్ ఉంటాయి అది పోకుండా ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకోండి అలాగే దీంట్లోకి దంచినటువంటి వెల్లుల రెమ్మలు వేసేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత అనేది పెట్టకుండా ఎగరబెట్టుకోండి పెట్టుకోండి మీకు కొంచెం కన్సిస్టెన్సీ చూసుకోండి కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు ఎగరబెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి తగ్గితే కనుక ఒకసారి వేసుకోండి ఇక్కడ నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని నేను బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాదండి చపాతి రోటీ పుల్క అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్